Don't miss 50% off on IVF processes in all 49 branches till 30th November. నమస్తే మేడం. నమస్కారం. చాలా మంది చిన్నపిల్లల్లో గోర్లు కొరుకుతూ ఉండడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు అది మంచి హ్యాబిట్ కాదు. హెల్త్కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ అమ్మకి అలవాటు ఉంది, వాళ్ళ నాన్నకి అలవాటు ఉంది, అందుకే వీడికి అలవాటుగా వచ్చింది ఏమోలే, ఏమో వదిలే అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది అనేది ఏంటంటే అదొక డిజార్డర్ అని, ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదైనా విషయం కన్వే చేయాలి అన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, అలాంటి టైంలో వాళ్ళకి ఆ సింప్టమ్ అనేది వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటారు? దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటాం మనం? గోదావరి మూవీ చూసారండి? గోదావరి మూవీలో హీరోయిన్ తరచుగా చాలా స్పీడ్గా గోర్లు కొరికేస్తూ ఉంటారు. కొన్ని అంశాల పైన అవేర్నెస్ అనేది రేజ్ చేయకపోతే వాటిల్లో ఉన్న ఎఫెక్ట్ అండ్ వాటిల్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలియదండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే గోర్లు కొరుకుతాయి, మళ్ళీ వచ్చేస్తాయి కదా అని అనుకుంటాం. కానీ ఎవరైనా కూడా గోర్లు కొరుకుతున్నాము అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మైండ్లో థాట్స్ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నట్టు. సెకండ్ ఏంటంటే బాగా టెన్షన్ కానీ, టెన్షన్ పడిపోయే సిచ్యువేషన్స్లో కానీ, భయం, బాగా భయం క్రియేట్ అయిన సిచ్యువేషన్స్లో కానీ మనం ఎక్కువ గోల్డ్లు కొరికేస్తూ ఉంటాం. పిల్లల్లో కూడా సేమ్ రీజన్ అండి. మనము వాడికి టెన్షన్లు, వాడికి భయాలు ఏముంటాయి, బాధ్యతలు ఏం లేవు కదా అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఏవో భయాలు టెన్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు హోంవర్క్ చేయలేదు, రేపు పొద్దున్న వాడికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూలా కనబడుతుంది. టీచర్ క్లాస్ రూమ్కి సంజయ్షి చెప్పుకునే వరకు కూడా హార్ట్లో ఎంతో బరువు క్యారీ చేస్తూ తిరుగుతాడు. ఏదో అసైన్మెంట్ ఇస్తారు, అది ఇంటి దగ్గర మర్చిపోతాడు, చేసేసి ఉంటాడు కానీ మర్చిపోతాడు. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్లో కూడా మనకి పెద్దగా వాటి గురించి ఇంటెన్సిటీ అర్థం అవ్వదు, కానీ పిల్లలకి ఆ టెన్షన్, ఆ భయం అనేది చాలా హై రేంజెస్లో ఎక్స్పీరియన్స్ అవుతారండి. అందువల్ల ఏం చేస్తారు అంటే ఆ సిచ్యువేషన్లో గోల్డ్ కొరికేస్తూ ఉంటారు. ఈ మధ్య మరీ చూస్తున్నది ఏంటంటే ఎక్కువ బోర్డమ్ ఫీల్ అయినప్పుడు కూడా, బోర్డమ్ అంటే వాళ్ళు సరైన యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వకుండా వాళ్ళకి ఇష్టం లేని పనుల్లో పెట్టినప్పుడు కానీ, వాళ్ళ మనసుకి నచ్చిన పనుల్లో పెట్టినప్పుడు కానీ వాళ్ళు ఎక్కువ గోల్డ్లు కొరికేస్తూ ఉంటున్నారు. అయితే ఫియర్, టెన్షన్, బోర్డమ్, ఓవర్ థింకింగ్ ఇవి మరి చిన్న వయసులో ఉండొచ్చా? అదే కదా, మరి అంత చిన్న వయసు, మరి అంత స్కూల్ ఏజ్లోను వాటిల్లోనూ ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఉండకూడదు అండ్ పేరెంట్ కూడా ఎందుకు అనే ఆలోచన ప్రాపర్గా చెయ్యాలి. ఎందుకు గోల్డ్ కొరుకుతున్నాడు అని ప్రాపర్గా చెయ్యాలి. మన ఇండియాలో దీనిపైన పెద్దగా రీసెర్చ్ లేదు కానండి, టెక్సస్లో ఒక సైకాలజిస్ట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన ఒక చాలా పెద్ద రీసెర్చ్ చేశారు. అంటే ఇలా గోల్డ్ కొరకడమే కదా అన్న చిన్న విషయాన్ని ఆయన చేసిన రీసెర్చ్లో చాలా పెద్ద పెద్ద విషయాలు బయటపడ్డాయి అన్నమాట. అలాగే రష్యాలో ఒక రీసెర్చ్ చేశారండి, పిల్లలు ఐక్యూ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందంట. అంటే ఇట్ ఈస్ ఎ సైన్ దాట్ కిడ్స్ ఆర్ హ్యావింగ్ లో ఐక్యూ. ఓకే, మన ఏంటి ఎంత సిల్లీగా ఉందండి, అంటే గోల్డ్ కరికేస్తే ఐక్యూ తక్కువ ఉన్నట్ట అని మనకు అనిపించట్లేదు. కానీ ఆయన కొన్ని వేల మంది పిల్లల పైన రష్యన్ ఒక సైకాలజిస్ట్ అండ్ సోషల్ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, గోల్డ్ ఎక్కువ పిల్లలు కొరుకుతూ ఉంటే, గోల్డ్ అలా నములుతూ ఉంటే వాళ్ళకి స్వతహాగా ఐక్యూ తక్కువ ఉన్నట్టు. మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, మనం దీన్ని పట్టించుకోవట్లేదు. ఒక్కసారి ఆ అలవాటు ఉంటే పిల్లలకి పేరెంట్స్ తప్పకుండా గమనించాలి. ఇప్పటికైనా ఒకవేళ ఐక్యూ బాగానే ఉంది పిల్లోడికి, అయినా కూడా గోల్డ్ అవి ఇలా కొరుకుతూ ఉన్నారు అంటే పిల్లలు ఏమైనా భయాందోళనలో ఉన్నారేమో అని గమనించాలి. ఏదైనా టెన్షన్ పడుతున్నారా అని ఆలోచించాలి. అప్పుడు వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకుని, ఎందుకు అలా నైల్స్ ఎక్కువ బైట్ చేస్తున్నావు, నేను ఇప్పటి వరకు ఏదో జనరలైజ్డ్గా నేను పట్టించుకోలేదు కానీ నేను ఒక పేపర్లో చదివాను ఈ విషయం, లో ఐక్యూ ఉన్నా కూడా ఇలాగా ఈ అలవాటు ఉంటుందంట, నేను ఇప్పటి వరకు ఏదో ఫ్యామిలీలో ఎవరికో ఉండి నువ్వు చూసి నేర్చుకున్నావు అని నేను అనుకున్నాను, కానీ దిస్ ఈస్ ఈవెన్ మోర్ సీరియస్ నౌ, ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి నువ్వు తగ్గించాలి, నువ్వు ఆపాలి. ఒకవేళ నీకు ఏమైనా భయము టెన్షన్ వల్ల వచ్చి నువ్వు గోల్డ్ కొరికితే
మాకు విషయం చెప్పాలి, దేనివల్ల ఇది జరుగుతుంది అనేది చెప్పాలి. అండ్ ఇది ఒక సీరియస్ మెంటల్ డిజార్డర్లా కూడా అయిపోతుందంటండి. ఎలా అంటే, కొంతమంది కేసెస్, కేస్ స్టడీస్ ఉంటాయి కదండి, ఇలా డే టైం అలవాటు ఉన్న వాళ్ళు ఇది బాగా ఎక్స్టెన్సివ్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతే వాళ్ళు నైట్ టైం కూడా నిద్రలో కూడా కొరికేసుకుంటూ ఉంటారండి. కొంతమంది స్థాయి ఎలా ఉంటుందంటే ఇక్కడ బ్లడ్ కూడా వచ్చేస్తుంది, అంతగా ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్కి రీచ్ అయిపోతుందంటండి. అండ్ ఇంకా పేరెంట్స్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ టూత్కి ప్రివెంటర్స్ ఉంటాయండి, డెంటిస్ట్కి చెప్తే ప్రివెంటర్స్ ఇస్తారండి. ఓకే, ఆ ప్రివెంటర్స్ కనుక మనము పెడితే పిల్లలు కొరుకుదామన్నా నెయిల్స్కి కొరకడానికి వీలుంటుంది. ఓకే, అంటే ఇంకా పేరెంట్స్ దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక 20 డేసో 30 డేసో ఆ ప్రివెంటర్ క్లిప్స్ వేసేసినప్పుడు, ఎందుకంటే ఈ లోపలికి పెట్టి కొరకరు కదా, ఇక్కడిక్కడే పెట్టి లేలా కొరుకుతారు. అండ్ మెయిన్గా ఈ 3 ఫింగర్స్ని కొరికేస్తూ ఉంటారు. సో కొంతకాలం ఆ ప్రివెంటర్ క్లిప్స్ని యూజ్ చేయగలిగితే మనం దీన్ని అవాయిడ్ చేయవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ప్రివెన్షన్లోకి వెళ్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఆఫీస్లో కదా అది చూస్తూ ఉంటాము, చాలా చిన్నగా చేసేస్తారు. ఇవన్నీ పక్కకు పెడితే ఎప్పుడు కూడా నెయిల్స్లో పిల్లలు ఎక్కువ ఆడుకుంటూ అన్నీ టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి బ్యాక్టీరియా అనేది నెయిల్స్లో ఉండిపోతుంది. అందుకే మనకి స్కూల్ డిసిప్లిన్లో కానీ ఫ్యామిలీ డిసిప్లిన్లో కానీ సండే మార్నింగ్ కంపల్సరీగా నెయిల్స్ కట్ చేసేసుకోవాలి అని ఒక రూల్. ఎందుకు పెడతారు అంటే ఇది మన సెలైవ తినేటప్పుడు సెలైవ రూపంలో లోపలికి వెళ్ళిపోయి మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయని నెయిల్స్ కట్ చేసేయమని చెప్తూ ఉంటారు. సో కొరకుండా చూసుకోవాలి, టైంకి నెయిల్స్ కట్ చేసుకునే బాధ్యత కూడా కొంచెం సీరియస్గా కన్సిడర్ చేయాలండి దాన్ని. చాలామంది మీరు అన్నట్టుగానే రక్తం కూడా వస్తూ ఉంటుంది, అయినా ఎక్కడ ఆపరు. వాళ్ళకి తినేటప్పుడు లేదంటే ఆ చేతి ఏదైనా పనిచేసేటప్పుడు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది, కానీ ఓవర్కమ్ చేయరు. బట్ దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందని ఏ పేరెంట్స్కి తెలిసి ఉండకపోవచ్చు. బహుశా వాడికి ఏదో అలవాటుని వదిలేస్తూ ఉంటాం, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఉంది కాబట్టి అలా వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఐక్యూ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, భయం వల్ల జరుగుతూ ఉంటుంది, వాడు బయటికి ఏం చెప్పుకోలేకపోవాలి ఇలాంటివి జరుగుతున్నాయని ఏ పేరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలామందికి ఈ సబ్జెక్ట్ అవసరం. వినడానికి చిన్న టాపిక్ అయినా ఇది అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది మనల్ని క్లాసెస్ అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల ఐక్యూకి సంబంధించి కానివ్వండి, మైండ్ సెట్కి సంబంధించి కానివ్వండి, మన దగ్గర ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆర్ అవైలబుల్ అండి. ఆన్లైన్ అని ఎందుకు అంటున్నామంటే కొంతమందికి కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు రావడము, టైమింగ్ సెట్ చేసుకుని పిల్లల్ని తీసుకుని రావడం అది ఇబ్బంది అయి ఉండొచ్చు. అలాంటి ఇబ్బందులు లేని వాళ్ళకి ఆఫ్లైనే తీసుకుంటాము. ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇష్యూ ఫోన్ కన్సల్టేషన్ ఆర్ వీడియో కన్సల్టేషన్లో తెలుసుకుంటాము. ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అనేవి చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఆల్రెడీ మీరు ఒక వీడియో చేస్తున్నారు. ఏవైనా స్కూల్స్ మిమ్మల్ని సంప్రదించి దాని గురించి అవేర్నెస్ కావాలి అనుకున్నా, మీ నుంచి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, సెషన్స్ ఏమైనా కావాలి అనుకున్నా, సో ప్రత్యేకించి వాళ్ళకి ఒక 1 డే కేటాయించే అవకాశం మీ దగ్గర ఉంటుందా? డెఫినెట్గా అండి, 6 అవర్ సెషన్స్ అండి. మనం అవేర్నెస్ కోసం ఒక 10-15 మినిట్స్ వీడియోలో చేస్తున్నాం, కానీ ఒక వర్క్షాప్ అనేది అరేంజ్ చేస్తే అది 6 అవర్స్ అండి. మార్నింగ్ 3 అవర్స్, ఆఫ్టర్నూన్ 3 అవర్స్. పిల్లలు అనేటప్పటికి యాక్టివిటీ బేస్డ్గా నేర్పించాలి మనం, అందుకని కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇలా అడల్ట్కి చెప్పేసినట్టు చెప్పేయకుండా కొంచెం గేమ్స్, స్టోరీస్, యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా కూడా చెప్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా చేస్తున్నాం. ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మేడంని కనుక సంప్రదించాలి అనుకున్నా, లేదు స్కూల్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఏదైనా గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్కి సంబంధించి వీడియోస్ కానివ్వండి, లేదా ఇంకేమైనా కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకున్న ఆశ్లేష గారు అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.